ఈ యొక్క ప్రపంచంలో ఎవరు మనకు ఆదరణ ఇచ్చేటువంటి వారు? మన కష్టాల్లో ఎవరు మనకు ఆ కష్టాల నుంచి పరిష్కారం ఇచ్చేటువంటి వారు ఎవరు? మన నీ యొక్క కన్నీటి సాగరంలో మనం ఉన్నప్పుడు మన కన్నీటిని తుడిచేటువంటి ఫిల్లింగ్ స్టేషన్ ఎవరు అని ఆలోచన చేస్తే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారం. ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దట్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యకు ప్రభు దగ్గర జవాబు ఉన్నది. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మన ప్రశ్నలకు ఆయనే జవాబు, మన యొక్క సమస్యలకు ఆయనే పరిష్కారం. ఎందుకంటే ఆయన మనల్ని సృజించినటువంటి వాడు, ఆయన మనల్ని కలుగు చేసినటువంటి వాడు. మనలో ఎక్కడ లోపం ఉందో, మనలో ఎక్కడ సమస్య ఉందో ప్రభు కంటే ఈ ప్రపంచంలో మరి ఏ ఒక్కరికి కూడా తెలియదు. మనల్ని నిర్మించినటువంటి వాడు మనల్ని రిపేర్ కూడా చేయగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అమెరికా దేశంలో ఒక పెళ్ళైన జంట, వారు హనీమూన్కి అని చెప్పి అమెరికాలో చాలా రాష్ట్రాలు తిరుగుతున్నారట. తిరుగుతుంటే ఆ మామగారు ఏం చేశారంటే, పెళ్ళి అయిన తదుపరి, పెళ్ళికి ముందు కాదు, పెళ్ళి అయిన తదుపరి అల్లుడికి ఒక మంచి కారు, ఒక కాస్ట్లీ కారు కొనిచ్చాడట. ఎందుకంటే వారిద్దరు ప్రయాణం చేసుకుంటూ వెళ్తారన్న ఉద్దేశంతో గిఫ్ట్గా అల్లుడు కారు ఇస్తే, వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత హనీమూన్కి అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. తిరుగుతున్నప్పుడు ఒక ప్రాంతంలో ఏమైందంటే, సాయంకాలపు వేళ ఆ కారు మరి ఏమైందో తెలియదు, కారు ఆగిపోయింది. కారు అయిపోయేటప్పటికి వెంటనే ఆ పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కొడుకు ఆ కారులోంచి బయటకు వచ్చి బానెట్ పైకి లేపి, కారు బానెట్ పైకి లేపి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ రిపేర్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. వెంటనే కాల్ చేశాడు ప్రక్కన ఉన్నటువంటి మెకానిక్ షాప్స్కి, ఆ తర్వాత షోరూమ్లకు కాల్ చేస్తే వా మెకానిక్లు వచ్చారు, వాళ్ళు రిపేర్ చేస్తున్నారు, కానీ కారు రిపేర్ అవ్వట్లేదు, స్టార్ట్ అవ్వట్లేదు. టెన్షన్ బయలుదేరుతూ ఉంది. వాళ్ళేమో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉండిపోయారు, హైవేలో ఒక అడవి ప్రాంతంలో వారు ఉండిపోతే కారు రోడ్డు మీద ఆగిపోయింది. టెన్షన్ పడుతున్న ఆ సందర్భంలో ఇంకా మెకానిక్ల ద్వారా అవ్వట్లేదు, అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు, కానీ వారు వచ్చి ఇంకా జటిలం చేస్తున్నారు, ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు ఆ సమస్యని. ఆ టైంలోనట ఒక వృద్ధుడు, సుమారుగా 70-80 సంవత్సరాలు ఉంటుండే వృద్ధుడు, ఒక చిన్న కారులో మెల్లగా వస్తున్నాడట. ఈ వ్యక్తి అనుకుంటున్నాడు, పెళ్లి కొడుకు, ఈ వ్యక్తిని అడగాలా వద్దా, ఈ వృద్ధుడిని అడగాలా వద్దా, చూడటానికేమో ఏమి రిపేర్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అని చెప్పి ఆలోచన చేస్తూనే చెయ్యిలా అడ్డు పెట్టాడట. చెయ్యితో ఆపాడట. ఆపినప్పుడు ఆ వృద్ధుడు కార్ ఆపి, యంగ్ మ్యాన్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నీ కోసం నేనేం చేయాలయ్యా అని అంటే, అయ్యా సుమారుగా కార్ ఆగిపోయి 5 గంటలైందయ్యా, చాలామంది ప్రయత్నం చేశారు కానీ ఏ ఒక్కరి వల్ల కావట్లేదు, మీరు ఏదైనా సహాయం చేస్తారేమో అని ఆపానయ్యా అంటే, యంగ్ మ్యాన్, ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పి దిగి కారు దగ్గరకు వచ్చి ఆయన ఒక 4-5 నిమిషాలు మాత్రమే ఏదో వైర్లో కదిపాడట, ఇంజిన్ ఏదో బాగు చేశాడట. బాగు చేసి ఇప్పుడు అంటున్నాడు, యంగ్ మ్యాన్, ఇప్పుడు వెళ్ళి కార్ స్టార్ట్ చేయి అని అన్నప్పుడు, యంగ్ మ్యాన్ లోపలికి వెళ్ళాడు. కార్ కీస్ ఎప్పుడైతే తిప్పగానే కార్ స్టార్ట్ అయిపోయింది. ఈ యొక్క యవ్వనస్తుడికి లేకపోతే కొత్త పెళ్లి కొడుకుకి ఒక సందేహం బయలుదేరింది, ఇంతమంది ప్రయత్నం చేయగా అవ్వనటువంటిది ఈ వృద్ధుడి ద్వారా ఎలా సాధ్యపడింది, ఈ సమస్యను ఇంత అద్భుతంగా ఇంత క్రియేటివ్గా ఎలా సాల్వ్ చేయగలిగాడు, ఈయనలో ఎంత సృజనాత్మకత ఉంది, ఈయనలో ఎంత చాకచక్యం ఉంది. గొప్ప గొప్ప మెకానిక్లే ఈ కార్ని బాగు చేయలేకపోయారు కానీ సింపుల్గా డీల్ చేశాడే అని, సరే మీరెవరండి, ఇంతమంది వచ్చి మెకానిక్స్ వచ్చి వాళ్ళ యొక్క డ్రెస్ అంతా కూడా వారి బట్టలన్నీ గ్రీజ్ అంటూ పోయేలాగా ఆ వారు ప్రయత్నం చేసినా సరే అవ్వనటువంటిది మీ వల్ల ఎలా సాధ్యపడింది అంటే, ఆ తర్వాత నవ్వుతో ఒక మాట అన్నాడట, ఈ కారును తయారు చేసింది నేనేనయ్యా అన్నాడట. ఈ కారును తయారు చేసింది నేనే, ఈ కారు ఇంజిన్ తయారు చేసింది నేనేనయ్యా, ఈ కారులో ఎక్కడ లోపం ఉందో, ఇంజిన్లో ఎక్కడ లోపం ఉందో నాకు బాగా తెలుస్తుంది, నాకే తెలుస్తుంది అయ్యా అని చెప్తూ తన యొక్క వాలెట్లోంచి, తన పర్స్లోంచి విజిటింగ్ కార్డు తన చేతిలో పెట్టాడు. ఎప్పుడన్నా నా ఆఫీస్కి రా అని చెప్పి విజిటింగ్ కార్డు చేతిలో ఇస్తే, విజిటింగ్ కార్డు మీద ఉంది అదేంటంటే, ఈజ్ నదర్ దాన్ హెన్రీ ఫోర్డ్. మీరు చూస్తూ ఉన్నారు ఈ వ్యక్తి హెన్రీ ఫోర్డ్ అసలు ఫోర్డ్ అనేటువంటి కంపెనీని ప్రారంభించింది అమెరికాలో. ఇప్పుడు భారతదేశంలో కూడా ఫోర్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఫోర్డ్ కంపెనీ కార్స్ ఉన్నాయి, ఫోర్డ్ ఫియెస్టా అనేటువంటి కార్స్ మనకు తెలుసు. ఆ తర్వాత చాలా కార్స్ మనం వాడుతుంటాం. ఫోర్డ్ కంపెనీ ఇంజిన్ని ఇతరే తయారు చేశాడు. ఆ రోజున ఫోర్డ్ అనే కంపెనీ యొక్క అధినేత హెన్రీ ఫోర్డ్ని ఆ యొక్క యవనస్తుడు కలుసుకున్నాడు. అందును బట్టే తన యొక్క కారు కొన్నటువంటి సమస్యను ఆయన పరిష్కరించగలిగాడు. సో ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నానంటే,
మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఏదో విచిత్రమైన సమస్యలు నీకు నాకు ఉండొచ్చు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటే మనల్ని కలుగు చేసిన సృష్టికర్త దగ్గరికి మనం వెళ్ళాలి. మనం కలుగు చేసినటువంటి నిర్మాణకుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనలో లోపం ఎక్కడో, మనలో ఉన్నటువంటి సమస్య ఏంటో, మనలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో ఆ సృష్టికర్తకి బాగా తెలుస్తుంది. ఆయన రిపేర్ చేయగలడు కూడా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నీ నా జీవితాన్ని రిపేర్ చేయగలిగినటువంటి వాడు, నీ నా సమస్యకు పరిష్కారం ఇవ్వగలిగినటువంటి వాడు, నీ నా సమస్యలకు పరిష్కారము సొల్యూషన్ ఇవ్వగలిగినటువంటి వాడు సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీతో సమస్యతో వచ్చావు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళో నీ సమస్యకు పరిష్కారం రాలేదు. ఎంతోమంది దగ్గరికి వెళ్ళో నీ సమస్యను పెట్టావు, పరిష్కరించలేకపోతున్నారు. ఏ విధమైన సొల్యూషన్కి ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఇచ్చి, వాళ్ళు ఒకవేళ ఇచ్చినా సరే వారికి చెప్పుకోవడం ద్వారా నీ సమస్య ఇంకా జటిలం అయిపోతూ ఉంది, ఇంకా పెరిగిపోతూ ఉంది. ఈరోజు ఎవరెవరి దగ్గరకు వెళ్ళదు, కానీ నీ సృష్టికర్త దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పాదాలను నువ్వు చేరినప్పుడు, ఆయన యొక్క పాదాల చెంతకు నువ్వు వచ్చి నీ సమస్యను, నీ గోడును చెప్పుకున్నప్పుడు దేవాదేవుడు నీ జీవితంలో సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ఇందాక సాక్ష్యాన్ని మనం విన్నాం. 24 సంవత్సరాలు అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళారట, అనేక మంది ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా, సంతాన ప్రాప్తి ఎలా కలగాలో చెప్పండి అని చాలామంది దగ్గరికి వెళ్ళారు. కానీ 24 సంవత్సరాలు ఎప్పుడు కూడా గర్భఫలం లేదు. కానీ ఎప్పుడైతే సర్వశక్తుని దగ్గరికి వచ్చారో, సర్వశక్తిని వేడుకున్నారో, 24 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబానికి దేవుడు గర్భఫలం అనేటువంటి గొప్ప బహుమానాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని ఆమహింపరచండి. దిస్ ఇస్ ద మిరాకల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యాలు ఎలాగే ఉంటాయి! నిజంగా ఆయన నమ్ముకున్నటువంటి వాడిని దేవాదేవుడు ఏనాడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఈజ్ అ ఫిల్లింగ్ స్టేషన్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితానికి ఆయన ఫిల్లింగ్ స్టేషన్గా ఉన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.